ఇక రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని కార్యకర్తలంతా ఓపిక్గా పనిచేయాలని కోరారు. జమిలీ ఎన్నికలొచ్చినా వేర్వేరుగా జరిగినా విజయం తథ్యమన్నారు కవిత. తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజలు తమ వెంటే ఉంటారన్నారు. తర్వాత కొరుట్ల పట్టణంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాలిటెక్నిక్ కాలేజ్ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. కేసీఆర్ గారు, నేను పార్టీ తెలంగాణ కోసం పెట్టిన, తెలంగాణ రాకపోతే నా ప్రాణమన్న పోని కానీ నేను పార్టీ కోసం రాజకీయం కోసం కాదని చెప్పి ఎవరు మాట్లాడుతున్న నాయకుడు, జమిలీ ఎన్నికలు పెడతాం మీరు రెడీ అన్నారు. బాగా చదువుకున్న నాయకులకు మనకు టెన్షన్ ఎందుకు ఉంటుంది? మంచిగా చదువుకున్నటువంటి విద్యార్థులకు పరీక్ష ఎప్పుడు పెట్టినా కూడా ఇబ్బంది లేదు. అట్లనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రీతిలో వచ్చినా పార్లమెంటు అసెంబ్లీ కలిపి పెట్టినా విడివిడిగా పెట్టినా ఎట్లా పెట్టినా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని మన నాయకులు చెప్పిండ్రు. దాన్నే ఇవాళ మనం కూడా సిద్ధంగా ఉండడానికి మనందరం కూడా తయారు కావాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 4 సంవత్సరాలు